ఫ్రాన్స్తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ ముగిసింది. మొత్తం 36 విమానాలు భారత్ చేరుకున్నాయి. భారత అధికారుల సూచన మేరకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేసిన 36వ రఫేల్ భారత్లోకి అడుగుపెట్టింది. దీంతో ఫ్రాన్స్కు చెందిన దసో కంపెనీతో చేసుకున్న ఒప్పందం ముగిసినట్టయింది. ఈ మేరకు భారత్ వాయుసేన ఒక ట్వీట్ చేసింది. ప్యాక్ పూర్తయింది అని వ్యాఖ్యానించింది. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో 59,000 కోట్ల వ్యయంతో 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ ఫ్రాన్స్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. విడతల వారీగా ఇప్పటివరకు 35 ఎయిర్క్రాఫ్ట్లు భారత్కు చేరుకున్నాయి. అయితే 36వ యుద్ధ విమానానికి సంబంధించిన సాంకేతికతను మెరుగుపరచాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలో భారత్ సూచించిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఎయిర్క్రాఫ్ట్ను తయారీ కంపెనీ భారత్కు అప్పగించింది. కాగా ఒప్పందం ప్రకారం రఫేల్ పూర్తిస్థాయిలో భారత గడ్డపై అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందని భారత్లో ఫ్రాన్స్ రాయబారి అన్నారు. కొత్త మెరుగులద్దుకున్న చివరి రఫేల్ గత 35 ఎయిర్క్రాఫ్ట్ల కంటే మరింత శక్తివంతమైన ప్రదర్శన చేయగలదు. భారత్ సూచన మేరకు దీనిలో అత్యంత శక్తివంతమైన రేడియో అల్టిమీటర్, రాడార్ వార్నింగ్ రిసీవర్, లో బ్యాండ్ జామర్, ఫ్లైట్ డేటా రికార్డర్, హై ఆల్టిట్యూడ్ ఇంజన్ స్టార్టప్, సింథటిక్ అపాచర్ రాడర్, గ్రౌండ్ మూవింగ్ టార్గెట్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. ట్రాకింగ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాక్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, మిజైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టంతో పాటు హై ఫ్రీక్వెన్సీ రేంజ్ డికాయ్లు దీనిలో ఉన్నాయి. కాగా చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారత రక్షణ రంగం మరింత బలం పుంజుకుంది. కాగా నేవీలో ఆపరేషనల్ అవసరాలు తీర్చడానికి సూపర్ హార్నెట్ యుద్ధ విమానాల కంటే రాఫెల్ మరింత అనుకూలంగా ఉంటుందని నావికాదళం కూడా తెలిపింది. ఇక ఈ యుద్ధ విమానం పరిమాణం విషయానికొస్తే 15 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు, 5.30 మీటర్ల ఎత్తు కలిగి గంటకు గరిష్టంగా 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఏకబిగిన 3,700 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 50,000 అడుగుల ఎత్తులో సైతం ఎగరగల రాఫెల్లో గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగల వ్యవస్థ ఉంది. అణుక్షిపణిని సైతం ఇది ప్రయోగించగలదు. అంతేగాక ఒకేసారి 9,500 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. రాఫెల్ యుద్ధ విమానం అన్నివైపులా నిఘా సామర్థ్యం కలిగి ఉంది.